రెండు బ్యాక్ ఆర్ లెవెల్ హెచ్ మన బ్లాగ్ వచ్చేసి అయితే మా ఊరి కానించి అనమాట, అంటే నందలూరు మండలం ఆడుపూర్ గ్రామం, చిన్న విలేజ్ అనమాట మా ఊరైతే. మా ఊరి కానించి ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత ఏర్ అయితే ఉంది, ఎయిర్లోంచి దాటుకొని మహాశివరాత్రి కాబట్టి నేనైతే మహాశివరాత్రి రోజు అయితే వెళ్ళాను. మా టెంపుల్స్ అంటే అత్తిరాల కామాక్షమ్మ టెంపుల్ అయితే ఉంది అక్కడ, ఆ నదిలో ఆ అత్తిరాల కామాక్షమ్మ టెంపుల్ కాడ నది అయితే ఉంది. ఆ నదిలో పాపాలు ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే ఆ నదిలో మునిగితే కొన్ని అయితే పోతాయన్నమాట. దోషాలు ఏమన్నా పాపాలు ఉన్నా ఏమన్నా అయితే పోతాయని అందరూ ఇక్కడికి వచ్చేసి మునుగుతూ ఉంటారు. ఎక్కడొక్కడోళ్ళు అయితే విడిగా కానీ లేదంటే ఏమన్నా మిగతా మహాశివరాత్రి ఏమన్నా ఉత్సవాలు ఏమన్నా వచ్చేప్పుడైతే ఆ టైంలో కూడా వెళ్తారు. మహాశివరాత్రి రోజు అయితే 3 డేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మహాశివరాత్రి, మళ్ళా 2వ రోజు, మళ్ళీ 3 రోజు, 3 డేస్ అయితే చేస్తారు. నేను వచ్చేసి ఫస్ట్ రోజు అయితే వెళ్ళాను, సెకండ్ రోజు అయితే వెళ్ళాను. ఎలా వెళ్ళాను మొత్తం అయితే కింద వీడియో అయితే లింక్ అయితే పెడతాను, ఆ లింక్ అయితే చూడండి. అయితే నేను టెంపుల్స్ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు, నేను ఎంజాయ్ చేసింది మాత్రమే అయితే షూట్ చేశాను. మీకు తెలిసిందే కాబట్టి టెంపుల్స్ బయట సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి దేవుడు పాటలు ఇంకా అలాంటివన్నీ వస్తూ ఉంటాయని నేను వీడియో అయితే షూట్ చేయలేదు, జస్ట్ నేను ఎంజాయ్ చేసింది మాత్రమే అయితే చూపించాను. కొన్ని పాపాలు దోషాలు అయితే మొత్తం ఆ కోనేరులో మునిగితే అత్తరాల కామాక్షమ్మ టెంపుల్ కాడ మునిగితే, అది ఎక్కడుంది కూడా నేను చెప్తాను. రాజంపేట తాలూకు వస్తుంది అనమాట ఆ అత్తరాల కామాక్షమ్మ టెంపుల్ వచ్చేసి. రాజంపేటలో దిగి అంటే మా ఊరికి ఆడుపూరు మళ్ళా ప్లస్ వచ్చేసి నందలూరు మండలం అయితే వస్తుంది, దానికి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ తర్వాత రాజంపేట అయితే ఉంటుంది. రాజంపేట కానించి ఆటోలు కానీ ఎక్కితే అత్తరాల కామాక్షమ్మ టెంపుల్ కాడికి పోవాలంటే ఆటోలు ఎవరు ఎక్కి ఎవరిని అడిగినా కానీ చెప్తారు, బాడుగు తీసుకుని అయితే వెళ్ళాలి, లేదంటే నార్మల్గా బస్సుకైనా వెళ్ళి రోడ్డు మీద నుంచి దిగి మళ్ళీ 1 కిలోమీటర్ దాకా అయితే నడుచుకుంటా వెళ్ళాలి. 1 కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ అయితే అట్టు ఉంటుంది. మళ్ళీ నడుచుకుంటా వెళ్ళి మన కోనేటిలో స్నానం చేసి మళ్ళీ దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి, దేవతని. సో అది కొంచెం అలా రావాలంటే అలా మా ఊరికి దగ్గరుంది కాబట్టి 1/8 లోంచి నడుచుకుంటా పోయేదానికి, అందుకని మేము అయితే మా ఊరు నుంచి అయితే అటు సైడ్కి నడుచుకుంటా అయితే వెళ్ళి ఇంకా అక్కడ మొత్తం అయితే మొత్తం అయితే తిరిగేసి ఎంజాయ్ చేసి మేము మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసాం. ఇంకా మా తమ్ముడు అంటే మా సినిమా కొడుకు అనమాట, సొంత మా అమ్మ చెల్లెలు కొడుకు, ఇంకొక వచ్చి ఇంకో అబ్బాయి వచ్చేసి మా బామారిది అంటే మా మేనమామ కొడుకు. ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మా ఊర్లో ఉంటాం కాబట్టి విలేజ్లో ఆడుపూర్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఇంకా అబ్బాయి అటు సైడ్కి అయితే వెళ్ళాము. మొత్తం అంతా తిరిగేసి ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియోస్లోకి అయితే వెళ్ళి పదంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అయితే లైక్ అయితే ఆన్ చేసుకుంటాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట.
Ya,
ఒకసారి ఎక్కడ అరే వస్తా ఇంకోసారి అయితే కెమెరా ఆఫ్ చేద్దాం అనుకుంటుంది. నా దెంపలను కట్టుకోదాను మొత్తం అయితే అంతా ఫ్రెండ్స్ ఉంటున్నారు. మొత్తం అయితే చూద్దాం చూడండి, రాయంపేట సిటీ అయితే మొత్తం రాయంపేట సిటీ అయితే ఇది మా ఊరికైతే అదనమాట మా కొండలు. ఇది అత్తరాల బ్యాక్ సైడ్ చూస్తలేరు, ఇది బస్సులు ఉండే స్టేజ్ అయితే మొత్తం అనమాట. ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే అక్కడ బస్సు ఉంటాయి. పైకి తెచ్చి పెట్టినారు, పైన ఉన్నాము చూడండి. ఆడికైతే వాళ్ళ పైకి అనమాట కిందికి. నీ వేస్తే నేను చెప్పరా నరేంద్ర ఎలా చెప్పాలా? ఇందుకే వైకి జైన్ నరేంద్ర ఇంకా అందించి ఉన్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడైతే ఎం చేస్తున్నాను, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేస్తే ప్రతి ఒక్కడైతే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం.